నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను చెప్పబోయే టాపిక్ అండి నన్ను ఎంతో ఆదరిస్తున్నారండి మా వి ఫర్నిచర్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫేస్బుక్ ఫాలోవర్స్ అట్లాగే మా దగ్గర పరుపులు కొన్నటువంటి కస్టమర్లు ఎంతో ఆదరిస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఎక్కడెక్కడ వైజాగ్ హైదరాబాదు బెంగళూరు చెన్నై అట్లాగే ఆంధ్రాలో శ్రీకాకుళం ఇటుపక్క తిరుపతి విజయనగరం నెల్లూరు ఒక ఊరు కాదండి అన్ని ఊళ్ళ నుంచి కూడా మాకు ఎన్నో కాలం కాల్స్ వస్తున్నాయి ఎన్నో ఆర్డర్లు కూడా వస్తున్నాయి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి అయితే అందరికన్నా మాది టఫ్ బిజినెస్ అండి ఫర్నిచర్ వ్యాపారం అంటేనే టఫ్ బిజినెస్ ఎందుకంటే సరుకు కన్నా మెయింటెనెన్స్ ఖర్చు వచ్చేది సరుకులో స్టాక్ కన్నా కన్స్ట్రక్షన్ ఖర్చు వచ్చేది పెట్టుబడి సరుకు కన్నా బిల్డింగ్ ఎక్కువ వచ్చేది అమ్మే కస్టమర్ల కన్నా గుమ్మస్తాలు ఎక్కువ మంది కావాలి అలాంటి బిజినెస్ ఫర్నిచర్ బిజినెస్ ఎందుకంటే సరుకు వర్క్షాపులు తయారు చేసేవాళ్ళు లోడింగ్ వాళ్ళు అన్లోడింగ్ వాళ్ళు ఫిట్టర్స్ క్లీనింగ్ చేసేవాళ్ళు సేల్స్మెన్లు క్యాషియర్లు కంప్యూటర్ బిల్డింగ్ వాళ్ళు ఎంతోమందితో కూడుకుంది అయితే టన్ అవర్ కోట్లు కోట్లు అవ్వదు మళ్ళీ కానీ టఫ్ బిజినెస్ కానీ ప్రాఫిట్ బిజినెస్ కాదంటా కానీ బాగా రిస్క్ ఉన్న బిజినెస్ అందులో మాకు మూడు రెట్లు టఫ్ ఎలాగ చెప్తాయనండి మేము బార్గనింగ్ ఫర్నిచర్ మొత్తం బార్గనింగ్ ఉండద్దండి పరుపులు మొత్తం బార్గనింగ్ లేదనమాట కారణం ఏంటంటే ఇది వెబ్సైట్లో పెట్టాం పరుపులన్నీ వెబ్సైట్లో పెట్టాం ఎక్కడెక్కడి నుంచో బుక్ చేసుకుంటున్నారు రోజుకి వందల వందలు కాల్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పాలంటే బార్గెనింగ్ పెడితే సమాధానం చెప్పలేము వీఐపీలు విఐపిలు కూడా మరీ మరీ నమస్కారం చేసి చెప్తాను తగ్గించమని అడగద్దు అండి వాళ్ళకి కూడా చెప్పాను అనమాట ఇంటి షాప్లో కూడా బోర్డు కూడా పెట్టడం అవుతుంది అందుకని తగ్గించమని అడగద్దు పరుపుల వరకు ఎందుకంటే బాగా కాంపిటీషన్ బిజినెస్ ఫైవ్ టైమ్స్ పెరిగినా కూడా నేను ఎక్కడ రేట్లు పెంచకుండా దాన్ని ఎట్లా కొట్టే మేనేజ్ చేసుకుంటూ వస్తాను అనమాట అలాగే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి వెబ్సైట్లో ఉన్న షాపు రిటైల్ షాపు ఎక్కడా ఉండదండి ఏదో ఒకటే ఉండదు అవుట్లెట్ ఉన్న ఉండిద్ది ఆన్లైన్ అన్న ఉండిద్ది రెండు కలిపి ఉంటే చాలా టఫ్ ఎందుకంటే ఆన్లైన్కి అంటే కాంపిటీషన్ ఎక్కువ వల్ల చాలా రీజనబుల్ రేట్ పెట్టాలి లేకపోతే తేడా వచ్చేసింది ఏంది బార్గనింగ్ ఉండిద్ది ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది కానీ నేను ఇప్పుడు ఆన్లైన్లో రేటుగా ఆఫ్లైన్లో కూడా ఇస్తాను ఆఫ్లైన్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇంత టఫ్ మూడు చాట్ల కంపేర్ చేయాలి నేను వీడియోలో ఏ రేట్ అయితే చెప్పానో వెబ్సైట్లో అదే రేట్ ఉండాలి వెబ్సైట్లో ఏ రేట్ అయితే ఉందో షాప్ దగ్గరికి వచ్చినా అదే రేట్ ఉండాలి నేను మూడు కంట్రోల్ చేసుకుంటా ఒకే విధంగా నడవాలంటే చాలా కష్టం అనమాట ఎట్లా వాళ్ళని ఎట్టుకు వస్తున్నావు మీ అందరి సహకారంతో చేయగలుగుతున్నానండి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాటిలో ఆన్లైన్లో ఆఫ్లైన్లో యూట్యూబ్లో కలిపి ఉన్న బిజినెస్ ఒకళ్ళు కూడా లేదండి అట్లాగే మళ్ళీ లైవ్లో కూడా మీకు సమాధానం కరెక్ట్గా చెప్పాలి మా స్టాఫ్ అదే సమాధానం చెప్తారు కరెక్ట్గా చెప్తారు అందుకని ఈ జెన్యున్ని కరెక్ట్గా నిలబెడతారని కోరుకుంటూ ఈ అవకాశం నుంచి చాలా ధన్యవాదాలు అండి మీకు ఏదైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ ఉంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండిద్దండి లైవ్లో కూడా సేమ్ ఆన్సరే చెప్పాలి మళ్ళీ నేను అలాగే గూగుల్లో కూడా మా ఛానల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండిద్దండి అలాగే అవకాశం చాలా ధన్యవాదాలు నమస్కారం